పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్ 5 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్న. ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం, వరుసగా 3వ రోజు టీడీపీ నేతలపై వేటు. ప్రీమియం ఎప్పుడు కడితే మీకెందుకు? 15 రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో చూడండి అన్న జగన్. పోలవరం ఎత్తు విషయంలో అసెంబ్లీలో మంత్రి అనిల్ క్లారిటీ, మిల్లీమీటర్ కూడా తగ్గించమని హామీ. పోలవరంపై కేసుల భయంతో సరెండర్ అయ్యారు 22 మంది ఎంపీలు, కేంద్రాన్ని ఎందుకు నిలదీయరన్న చంద్రబాబు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుందన్న విష్ణువర్ధన్ రెడ్డి, తల్లి చెల్లితో ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తున్నారని విమర్శ. గజనీలా జగన్ నటించినా గూగుల్ మరిచిపోదు. గత అసెంబ్లీలో వైసీపీ నేతల తీరుపై లోకేష్ సెటైరికల్ వీడియో రిలీజ్. ఎవరూ అధైర్యపడద్దు, రైతులకు న్యాయం జరిగేలా చేస్తానన్న పవన్ కళ్యాణ్ హామీ. పవన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, రైతుల సమస్యలను సేనానికి వివరించిన రెడ్డయ్య. సినిమాలో మాదిరిగా పవన్ కేవలం షో మాత్రమే చేస్తారు, జనసేనాని నైజాన్ని గమనించాలని ప్రజలకు మల్లాది విష్ణు సూచన. ఏపీ అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం, రైతులకు మేలు జరుగుతుందన్న జగన్. అమూల్ కోసం ప్రభుత్వం అప్పులు చేస్తోంది, 3000 కోట్లతో చిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుందని లోకేష్ విమర్శ. దేశంలో అత్యంత బలహీన సీఎం జగన్, ఢిల్లీ రైతులకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని శైలజానా డిమాండ్. అమరావతి రాజధానికి బీజేపీ పూర్తి మద్దతు, రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నెల 5న ఆందోళన నిర్వహిస్తామన్న సోము వీర్రాజు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సలాం న్యాయ పోరాట సమితి, మద్దతు ప్రకటించిన టీడీపీ. విశాఖపట్నంలో మరో ఘాతుకం, సచివాలయ వాలంటీర్ యువతిపై కత్తితో దాడి. కవిత చుట్టూ మరో వివాదం, ఆమె 2 చోట్ల ఓటేశారంటూ ఎస్ఈసీకి ఇందిరా శోభన్ ఫిర్యాదు. బండి సంజయ్కు ప్రధాని ఫోన్, ఎన్నికల సరళి కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యంపై ఆరా. నన్ను చంపేందుకు ప్రయత్నించారు, కారులో డబ్బు పంచడానికి నేను వెర్రి పువ్వును కాదని పువ్వాడాజయ్ కౌంటర్. ఓటర్లు మావైపు కాదు మావైపే, గ్రేటర్లో విజయంపై అన్ని పార్టీల ధీమా. హైదరాబాద్లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు, తొలి చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టెనెంట్. కొలీక్ రాని చర్చలు, 7 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లోనే అన్నదాతలు. వంట గ్యాస్ ధర భారీగా పెంపు, ఒక్కో సిలిండర్పై 50 రూపాయలు పెంచిన ఆయిల్ కంపెనీలు. కాశ్మీర్లో బయటపడ్డ సొరంగ మార్గం ద్వారం పాకిస్తాన్లో ఉన్నట్లు గుర్తించిన బీఎస్ఎఫ్. బ్రహ్మపుత్ర నదిపై భారత్ భారీ ప్రాజెక్ట్, 10,000 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణం. కరోనా విషయంలో చైనా భండారం బట్టబయలు, వుహాన్లోనే మొదటి కేసు నమోదు, కీలక పత్రాలు లభ్యం. ఫైజర్ టీకాకు యూకే అనుమతి, వచ్చే వారం నుంచి పంపిణీ.
అమెరికాలో మళ్లీ కరోనా విలయ తాండవం. ఒక్కరోజే 2500 కోవిడ్ మరణాలు. ట్రంప్ ప్రభుత్వానికి షాక్. H1B వీసాలపై ఆంక్షలను కొట్టేసిన ఫెడరల్ కోర్ట్. ఆస్ట్రేలియాతో మూడవ వన్డేలో కొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ. అత్యంత వేగంగా 12,000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా ఘనత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.